like a bell cut. Hello friends, welcome to How to Resolve YouTube channel. Iroju nenu Zoom app gurinchi video chestunanu. ఈ మధ్య లాక్డౌన్ కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి ఈ యాప్ ఎక్కువగా ఈ స్కూల్స్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఆన్లైన్ టీచింగ్స్ కోసం ఈ యాప్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో అది ఆన్లైన్ టీచింగ్స్ ఎలా చేయాలి, దీంట్లో మీటింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ జూమ్ అని టైప్ చేస్తున్నాను ప్లేస్టోర్లో. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మూడు ఆప్షన్స్ కనపడుతున్నాయి, జాయిన్ ఎ మీటింగ్, సైన్అప్ అండ్ సైన్ ఇన్. సో ఇక్కడ జాయిన్ ఎ మీటింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా మీటింగ్ స్కెడ్యూల్ చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్టయితే సో వాళ్ళు ఒక మీటింగ్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ మీటింగ్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు డైరెక్ట్గా జాయిన్ అనే మీటింగ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా మీటింగ్ అనేది జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు సైన్ ఇన్ కానీ సైన్అప్ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు మీటింగ్ ఐడి, మీ పేరు, జాయిన్ మీటింగ్ నొక్కితే మీకు పాస్వర్డ్ పెడుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీరు మీటింగ్లోకి జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ సైన్అప్ అని క్లిక్ చేసినట్టయితే మీకు మెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి ఎంటర్ నొక్కినట్టయితే మీకు సైన్అప్ అయిపోవచ్చు. సో అలాగే గూగుల్ ద్వారా ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ అనేది ఉంది ఇక్కడ మధ్యలో చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చినట్టయితే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. సో జూమ్ యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి పైన మీరు చూసినట్టయితే న్యూ మీటింగ్, జాయిన్, స్కెడ్యూల్, షేర్ స్క్రీన్, కిందకు వచ్చేసరికి మీట్ అండ్ చాట్, మీటింగ్స్, కాంటాక్ట్స్, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఏముందని. సో ఇక్కడ నేను నా ఛానల్ నేమ్తోనైతే నేను జాయిన్ అయ్యాను. సో హౌ టు రిజాల్వ్ అనేది ఇక్కడ బేసిక్ అనేది ఒక కనపడుతుంది కదా. బేసిక్ అనేది ఏంటంటే మన ప్యాకేజ్ అనమాట. సో మనం ఇక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనకు బేసిక్ ప్యాకేజ్ అని ఇవ్వడం జరిగింది. ఈ ప్యాకేజ్లో 40 మినిట్స్ మీటింగ్ టైం ఉంటుంది మనకి. సో 40 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మన మీటింగ్ అనేది మీరు 40 మినిట్స్ లోపల ఫినిష్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్, దీంట్లో మీరు ప్రొఫైల్లో ప్రొఫైల్ ఫోటో ఒకటి మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే నేమ్ కూడా మీరు మీ యొక్క ఏది కావాలంటే అది డిస్ప్లే వచ్చు. ఇక్కడ పర్సనల్ నోట్ అనేది ఒకటి ఉంటే అది కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ డిపార్ట్మెంట్, జాబ్ టైటిల్, లొకేషన్, ఇది మీరు ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో పర్సనల్ మీటింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవ్వగానే ఒకటి జనరేట్ అవుతుంది. సో ఈ పర్సనల్ ఐడి ద్వారా ఎప్పుడు కూడా మనం మీటింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీట్ అండ్ చాట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్తే మీకు న్యూ మీటింగ్లోకి వెళ్ళి ఎంటర్ అవ్వచ్చు. మీ మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలనేది ఇప్పుడు మేము చూపిస్తాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఆప్షన్, షెడ్యూల్ మీటింగ్. సో షెడ్యూల్ మీటింగ్లో ఇక్కడ మీటింగ్ హెడ్లైన్ అయితే ఉందో అది మీరు ఇచ్చుకోవచ్చు. మీటింగ్ సంబంధించి డేట్, నేను ఈ డేట్లో ఈరోజు నేనైతే మీటింగ్ క్రియేట్ చేస్తున్నాను ఫ్రమ్ 9 PM టు 9:30 PM. ఒక 30 మినిట్స్ మీటింగ్ మీకు చేసి చూపిస్తాను. టైం జోన్ అనేది, సో మీరు ఏ కంట్రీలో ఉన్నట్టయితే ఆ కంట్రీ టైం జోన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి సో నేను ఇండియా యొక్క టైం జోన్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. సో ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ అనే టైం అనేది సెలెక్ట్ చేస్తాను. సో మీటింగ్ పాస్వర్డ్, మీటింగ్ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేంజ్ చేస్తాను, అందరికీ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను వెల్కమ్ అని చేంజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీటింగ్ ఆప్షన్స్ కొన్ని కనపడుతున్నాయి. హోస్ట్ వీడియో ఆన్ అని ఉంది. మీటింగ్ హోస్ట్ వీడియో ఆన్ చేయాలనుకుంటే ఎనేబుల్ చేయండి, లేదనుకుంటే డిజేబుల్ చేసేసుకోండి. సో పార్టిసిపెంట్స్ వీడియో ఆన్, పార్టిసిపెంట్స్ కూడా వీడియో ఆన్ చేయాలనుకునే అనుకుంటే వాళ్ళకి ఎనేబుల్ చేయండి, లేదంటే డిజేబుల్ చేసేయండి. సో యాడ్ టు క్యాలెండర్, మీటింగ్స్ అయితే యాడ్ క్యాలెండర్లో యాడ్ అవ్వాలనుకుంటే ఇది ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో పైన ఇక్కడ ఒక డన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డన్ అనే బటన్ ఉంది కదా, ఇది నొక్కినట్టయితే మీటింగ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీటింగ్ అని జనరేట్ అయిపోయింది. ఈ మీటింగ్ని మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు జీమెయిల్ ద్వారా, ఈమెయిల్, ఇంకా ఏదైతే ఈమెయిల్స్ ఉన్నాయో దాని ద్వారా చేయించుకోవచ్చు. ఇక్కడ చూసారా, వెన్ టుడే 9 PM టాపిక్ అనేది ఇక్కడ ఉంది, మీటింగ్ ఐడి, డ్యూరేషన్ 30 మినిట్స్, పాస్వర్డ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ మీటింగ్, మీటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అని నొక్కండి. యాడ్ టు క్యాలెండర్ అంటే
క్యాలెండర్ లోకి యాడ్ అయిపోతుంది. యాడ్ ఇన్వైటెస్, మీరు ఇన్వైటెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ మీటింగ్, మీటింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటే మీరు మీటింగ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త మీటింగ్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ ఏ మీటింగ్స్ అయితే స్కెడ్యూల్ చేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ కింద మీటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మీటింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మీటింగ్స్ అన్ని దాంట్లో మీకు చూపిస్తాయి. సో ఇక్కడికి వెళ్తే మీకు నేను ఈరోజు 3 మీటింగ్స్ నేను స్కెడ్యూల్ చేస్తాను. ఈ 3 మీటింగ్స్ కూడా నాకు కనపడుతున్నాయి. ఇక్కడ సెండ్ ఇన్విటేషన్ ఉంది కదా, ఈ మీటింగ్ స్కెడ్యూల్స్ అన్నీ కూడా మీరు జీమెయిల్ ద్వారా పంపవచ్చు, లేదంటే ఎస్ఎంఎస్ మెసేజ్ ద్వారా పంపవచ్చు. ఇక్కడ కాపీ క్లిక్ బటన్ కదా, ఇది కాపీ చేసి మీరు వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చు. సో ఎడిట్ మీటింగ్ అనేది ఇక్కడ ఎడిట్ మీటింగ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మీరు ఆన్లైన్ క్లాసెస్ మీరు ఉన్నట్లయితే, మీకు రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నట్లయితే మీరు ఎవ్రీ టైం అయితే మీటింగ్ ఐడి అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. డైరెక్ట్గా మీరు వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చేసి అయితే ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఇక్కడ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ న్యూ మీటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ న్యూ మీటింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే సో మీటింగ్ అనేది స్టార్ట్ ఏ మీటింగ్ అని ఉంటుంది. ఇక్కడ వీడియో ఆన్, మీ వీడియో ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోండి, ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ మీటింగ్ అని నొక్కున్నాను. సో స్టార్ట్ మీటింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద మీరు చూసినట్టయితే ఇక్కడ మ్యూట్ ఉంది, మీ ఆడియో మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోండి, ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ షేర్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపెంట్స్, ఆ తర్వాత మోర్ వచ్చింది. ఇక్కడ మోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. మోర్లో డిస్కనెక్ట్ ఆడియో ఉంది, దీనిపై క్లిక్ చేస్తే మీ ఆడియో అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చాట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో మీటింగ్లో మీరు ఎవరితోనైనా చాట్ చేయొచ్చు, సెండ్ టు ఎవ్రీ వన్. సో మీ దాన్ని మెసేజ్ కొట్టి సెండ్ టు ఎవరికైనా కొడితే అందరికీ మీ యొక్క మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చి పార్టిసిపెంట్స్ అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఏంటంటే ఇక్కడ ఎవరెవరైతే మీకు మీటింగ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు కనపడుతుంది. సో వాళ్ళందరిది వీడియో ఆన్ ఉందా ఆఫ్ ఉందా మీరు ఇక్కడ చూడొచ్చు, ఆడియో కూడా ఆఫ్ ఉందా ఆన్ ఉందా చూడొచ్చు. ఎవరైనా మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు మీటింగ్లో అందరినీ మ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ కింద మ్యూట్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ మ్యూట్ ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్టయితే అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్, ఇక్కడ మధ్యలో షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను షేర్ పైన. షేర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, బాక్స్, ఫోటో, డాక్యుమెంట్, వెబ్ యూరల్, బుక్ మార్క్, స్క్రీన్, షేర్ బోర్డ్. సో ఇందులో అన్ని అయితే అవసరం రాకపోవచ్చు. సో ఆన్లైన్ టీచింగ్ చెప్పే వాళ్ళకి మాత్రం ఈ షేర్ బోర్డ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దీని షేర్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పెన్సిల్ అనేది కనపడుతుంది. సో ఈ పెన్సిల్ నేను పికప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బ్లూ కలర్ ఒకటి ఉంది కదా, ఇక్కడ కలర్ పిక్ చేసుకుంటాను, బ్లూ కలర్ పిక్ చేసుకుని ఇక్కడైతే బోర్డ్ పైన రాస్తాను. సో ఇట్లా మీరు ఆన్లైన్లో అయితే బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్ టీచింగ్ చేసే వాళ్ళకి ఈ బోర్డు అనేది ఇలా ఉపయోగపడుతుంది. సో దీన్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే క్లియర్ మై డ్రాయింగ్స్ అనేది కదా, ఇది నొక్కగానే మొత్తం బోర్డు అంతా కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టాప్ షేర్ అనుకుంటేస్తే ఆ బోర్డు క్లియర్ అయిపోయి ఇక్కడ మళ్ళీ మనకు మామూలుగా ఇక్కడ మళ్ళీ షేర్ నొక్కుతాను. మళ్ళీ షేర్ నొక్కిన తర్వాత ఫోటో గ్యాలరీలో ఏమైనా ఫొటోస్ ఉన్నట్టయితే మీరు ఫోటో షేర్ చేయొచ్చు. ఏదన్నా ఫొటోస్ ఉంటే నేను ఇక్కడ ఈ ఫోటో నా లోగో ఉంది, లోగో ఫోటో షేర్ చేశాను. సో ఈ ఫోటో ఇక్కడ ఇట్లా కనపడింది, మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫోటో అనేది ఇట్లా కనపడుతుంది అందరికీ. మళ్ళీ స్టాప్ షేర్, మళ్ళీ షేర్ నొక్కుతాను. మైక్రోసాఫ్ట్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్లో మీ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయితే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. డాక్యుమెంట్ అనే ఆప్షన్ కూడా ఇంపార్టెంట్ ఇది. సో డివైస్ స్టోరేజ్లో ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంట్స్ అనేవి కూడా షేర్ చేయొచ్చు. ఇక్కడ మై డాక్యుమెంట్స్, నా దాంట్లో అయితే ఏం డాక్యుమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం చూపెట్టట్లేదు. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే కింద లాస్ట్లో వాట్సాప్ అనేది ఉంది, వాట్సాప్ ద్వారా కూడా మీరు ఏదైనా
ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయొచ్చు. ఇక్కడ వాట్సాప్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే ఒక డాక్యుమెంట్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది, షేర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నా డాక్యుమెంట్ అనేది ఇక్కడ అందరికీ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనపడుతుంది. దీన్ని ఇలాగ జూమ్ ఇన్ చేయొచ్చు, ఇలాగ జూమ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ ఆప్షన్. మళ్ళీ స్టాప్ షేర్ అన్నట్టు మళ్ళీ మామూలు స్క్రీన్ వచ్చేస్తుంది, మళ్ళీ షేర్. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్క్రీన్, మీ స్క్రీన్ అనేది ఇక్కడ షేర్ చేసి మీ మొబైల్ ఉన్న స్క్రీన్ అనేది దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అని కూడా షేర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి జూమ్ విల్ స్టార్ట్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్ దట్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ నౌ అని నొక్కితే సో ఇక్కడ మోర్ ఆప్షన్లో సెట్టింగ్స్ మీటింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీటింగ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ సెక్యూరిటీ. సో లాక్ మీటింగ్ అనమాట, ఈ మీటింగ్ని మీరు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మీటింగ్ లాక్ చేయొచ్చు అన్నమాట. మీటింగ్ లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఎవరైనా రిలేటివ్స్ పార్టిసిపెంట్ ఉంటే వాళ్ళు మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఈ మీటింగ్ లాక్ కూడా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెయిటింగ్ రూమ్. సో వెయిటింగ్ రూమ్ ఏంటంటే హోస్ట్ కంటే ముందుగా మీరు డిజేబుల్ చేసినట్టయితే హోస్ట్ కంటే ముందుగా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి మీటింగ్లో వెయిట్ చేయొచ్చు. మీరు ఎనేబుల్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా మీటింగ్ రిక్వెస్ట్ అనేది మీకు వస్తుంది. సో మీరు అడ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాతనే వారు మీటింగ్లో జాయిన్ అవుతారు. సో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు సో అనేది మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా మీరు అడ్మిట్ అనేది మాత్రం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇది ఎనేబుల్ చేసినట్టయితే. ఇది వచ్చేసి అలో పార్టిసిపెంట్స్ టు అనేది, ఇప్పుడు పార్టిసిపెంట్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. షేర్ స్క్రీన్, పార్టిసిపెంట్స్ వాళ్ళ స్క్రీన్ అనేది షేర్ చేయాలనుకుంటే మీరు ఎనేబుల్ చేసినట్టయితే వారు చేయగలుగుతారు, డిజేబుల్ చేసినట్టయితే చేయలేరు. అలాగే ఇక్కడ చాట్ కూడా, ఇప్పుడు పార్టిసిపెంట్స్ అంతా కూడా ఎవరితో చాట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నో వన్, హోస్ట్ ఓన్లీ, ఎవ్రీ వన్, పబ్లిక్లీ అండ్ ఎవ్రీ వన్. సో మీరైతే ఇది ఆప్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళు చాట్ చేయగలుగుతారు, లేదంటే లేదు. సో ఇక్కడ రీనేమ్ దెమ్ సెల్స్. సో మీటింగ్లో వాళ్ళ పేరు అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఎనేబుల్ చేసినట్టయితే వారు చేంజ్ చేసుకోగలుగుతారు, డిజేబుల్ చేసినట్టయితే చేంజ్ చేసుకోలేరు. సో అన్మ్యూట్ దెమ్ సెల్స్, ఇది కూడా మీరు ఎనేబుల్ చేసినట్టయితే వాళ్ళు మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసినట్టయితే వారు చేసుకోలేరు. సో ఇక్కడ మీటింగ్ టాపిక్ అనేది ఇక్కడ హౌ టు రిజాల్వ్ అనేది నేను ఇచ్చాను. సో మ్యూట్ అపాన్ ఎంట్రీ, సో ముందుగానే మ్యూట్లోనే మీరు మీటింగ్లోకి అయితే ఎంట్రీ అవ్వచ్చు ముందుగానే. షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్ అనేది ఎవరైతే వీడియో ఆన్ చేసుకోలేదో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ షో నేమ్ వెన్ పార్టిసిపెంట్ జాయిన్ అనమాట. సో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఎవరెవరు జాగ్రత్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, మీటింగ్స్ ఉంది, ఇక్కడ మీటింగ్ అని ప్రింట్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే లాస్ట్లో మీకు ఇక్కడ షో మై కనెక్టెడ్ టైం ఉంది కదా ఇక్కడ. సో ఇదేంటంటే మీ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు టైం అనేది అక్కడ చూపిస్తుంది. సో మీటింగ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది, ఇంకెంతసేపు అయినలో ఎండ్ అవ్వబోతుంది అనేది చూపిస్తుంది. మీటింగ్ అనేది 40 మినిట్స్ టైం కాబట్టి 10 మినిట్స్ బిఫోర్ మీకు ఒకైతే వార్నింగ్ సౌండ్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు మీటింగ్ ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ కింద ఇక్కడ ఒకటి సేఫ్ డ్రైవింగ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఎనేబుల్ చేసినట్టయితే మీరు ఏంటంటే ఇది మీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు మీటింగ్ డిస్కషన్స్ అనేది వినొచ్చు. మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు అక్కడ ట్యాప్ టు స్పీక్ అనే బటన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీరు మాట్లాడవచ్చు. ఇది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మాత్రమే ఇది యూజ్ చేయండి. సో ఇక్కడ ఎండ్ అనే బటన్ కనపడుతుంది కదా మీకు. మీటింగ్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎండ్ అనే బటన్ ప్రెస్ చేసినట్టయితే ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అనుకున్నట్టయితే మీటింగ్ కూడా అందరికీ ఎండ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇది 40 మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా 40 మినిట్స్ దాటితే మీకు మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. లేదు 40 మినిట్స్ కంటే బిఫోర్ మీ మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది, మీరు ఎండ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ ఎండ్ బటన్ నొక్కి ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ నొక్కేస్తే ఇది ఒక మీటింగ్ అనేది మాత్రం ఎండ్ అయిపోతుంది. సో ఇది జూమ్ యాప్లో ఉన్న మీటింగ్స్ ఉన్నటువంటి ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ.